దుర్మార్గపు పాలనతో అమరావతిలో సీఎం జగన్ విధ్వంసం సృష్టించారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పామరులో ప్రజాగళం బహిరంగ సభలో సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానికి అభివృద్ధి చెంది ఉంటే ఈ ప్రాంతం రూపురేఖలు మారేవని చెప్పారు. మన జీవితాలు, మన బిడ్డల భవిష్యత్తు గొప్పగా ఉండేదని తెలిపారు. మూడు రాజధానులను మాట్లాడడానికి జగన్ కు సిగ్గు ఎగ్గు ఉందా అని నిలదీశారు. రోడ్లపై గుంతలు పొడిచలేడు కానీ మూడు రాజధానులు అంటారని మండిపడ్డారు. అభివృద్ధి అయి ఉంటే 10,000 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఉండేది. ప్రభుత్వం అంటే ప్రజలు, ఆస్తి మీది. ఈరోజు 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. భూమి అమ్మితే 1,00,000 కోట్ల రూపాయలు ఆదాయ వనరులు మనకు సమకూరేటివి. దాంతో పింఛన్లు ఇచ్చేవాడం, పనులు చేసేవాడం, మనకి ఏం కావాలన్నా ఉపయోగించుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం బాగా చదివించేవాడం. మొత్తం దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి మొత్తం సంపదని విధ్వంసం చేశాడు. ప్రారంభమే మీరు చూశారు, ప్రజావేదిక కూల్చివేత్తో విధ్వంస పాలన ప్రారంభించిన ఈ ముఖ్యమంత్రి దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు, తీరని ద్రోహం చేశాడని.